మంగా గీత గారితో ప్రచారం చేయడం ఎలా అనిపించింది? ఒక రాజకీయ నాయకురాలు నాకు కనబడలే ఆవిడ, ఒక మంచి మనసున్న అమ్మని చూసా నేను. అసలు తొడలికి అందుకు ఎవరు చెప్పారు చెప్ప? ఎందుకో కరెక్ట్ గా సరిపోతుంది అనిపించి నేను మీకు చెప్పాను. అది గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు. ఏమైనా బెదిరింపులు వచ్చాయా ఆఫ్టర్ చిన్న చిన్న ట్రోలింగ్ తర్వాత, లేకపోతే ఖబర్దార్ వార్నింగ్లు? చాలా మంది బెదిరించారు, నెత్తి మీద సీసాలేసి పగలగొడతాం అన్నారు. జూన్ 4 తర్వాత అసలు మీరు ఎలా బయట తిరుగుతారో చూస్తామన్నారు. ట్రోలింగ్ గురించి నేను ఒకటే చెప్తాక, ఇప్పుడు మా అమ్మని తిట్టారు, మా భార్యల్ని తిట్టారు అని ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్న పెద్ద మనుషులే నా మీద ఏదో బురద చల్లడానికి ప్రయత్నిస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. ఊరుకునే పరిస్థితి లేదా? ఊరుకునే పరిస్థితి. గట్టిగా చెప్పు, ఏం చేస్తాం మేము కూడా వింటాం. కూటమైతే వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటున్నారు మేము గెలుస్తున్నామని చెప్పి, నీకేమనిపించింది గ్రౌండ్ చూస్తే? ఇంత యొక్క రాజకీయ అనుభవం ఉండి, ఇన్నిసార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి, ఇన్నిసార్లు నాయకుడిగా ఉండి పరిపాలించి, ఈ రోజున జగనన్నను చూసి నేర్చుకోవడం ఏమిటా? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వంగా గీత గారిని ఒక అక్కని ఒక అమ్మని నేను డిప్యూటీ సీఎం చేస్తాను గెలిపించండి అని అన్నప్పుడు చాలా మందికి గూస్ బంప్స్ వచ్చాయి. బ్రహ్మాండమైన మెజారిటీతో మా అక్కను నా తల్లిని గెలిపించండి, డిప్యూటీ సీఎం గా చేసి పిఠాపురానికి పంపిస్తానని చెప్తా ఉన్నా. నేను పుట్టి పెరిగిన ప్లేస్, నా జనాలు, నా ప్రజలు, నేను ఇంత కష్టపడి ఇంత పెంపొందించుకున్నాను ఇక్కడ, అలాంటిది నన్ను ఇక్కడ నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆవిడ మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, నన్ను అవమానిస్తున్నారు, నన్ను దూరం చేస్తున్నారు, నన్ను దూరం చేయాలని చూస్తున్నారు. నేను వెళ్ళను. పవన్ కళ్యాణ్ అంటే మామూలు వ్యక్తి కాదు ఆయన, ఆయన ఒక స్టార్ సెలబ్రిటీ. మరి అలాంటి నియోజకవర్గంలో నేను ఆయనకు ఎదురుగా ప్రచారం చేస్తానని ఎక్కడ ఇంటిమిడేట్ అవ్వలేదా? హీరోగా ఎస్, చాలా మంది అభిమానులు ఉంటారు డెఫినెట్గా, ఒక డిఫరెంట్ స్టైల్, ట్రెండ్ సెట్టర్, డెఫినెట్గా ఎగ్రీ. బట్ ఒక రాజకీయ నాయకులుగా వచ్చేసరికి అక్కడ ఎక్కడైనా ఎదురుపడ్డారా ప్రచారంలో? లేదు. అంటే నువ్వు వెళ్ళే చోట యాక్చువల్లీ ఆటోమేటిక్గా భయపడి ఎవరు మేబీ ఏమి ఆశించకుండా నువ్వు అంటే గెటింగ్ ఇన్ టు దిస్ అంటే ఇంత కష్టపడ్డావు ఎందుకు శ్యామల? సింపుల్ అక్క, ఇప్పుడు మహాభారతంలో కురుక్షేత్రం చాలా ముఖ్యమైన ఘట్టం, రైట్? ఒక సింహాసనం కోసం దాయాదులు, ఒక పక్క పాండవులు, ఒక పక్క కౌరవులు, ఇద్దరూ కొట్టుకున్నారు. సాంబార్ రాసుకో శ్యామల, మళ్ళీ కట్ చెప్తా. ఆంధ్రప్రదేశ్లో జరిగింది కూడా అదే, ఒక సింహాసనం కోసం. ఎవరెవరు వచ్చారు అక్కడ సినిమా స్టార్స్? అవతల వైపు నుంచి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. చిరంజీవి గారు ఎందుకు రాలేదు? ఆయనకేదో పద్మవిభూషణ్ అవార్డ్ సెరమనీ ఉంది. అన్ని రోజులు ఉంటుందా సెరమనీ? ఉన్నట్టుంది అక్క, వెళ్ళి పాపం. ఇప్పుడు ప్రతిపక్షాలు సహజంగానే మేమే వస్తున్నామని చెప్పి చెప్పుకుంటున్నారు. ఓడిపోతున్నామని ఎవరు చెప్పుకోరు కదా, వాళ్ళకి ఒక చిన్న భయం ఆల్రెడీ ఓటింగ్ అయిన తారీఖు నుంచి అది స్టార్ట్ అయిపోయింది. దాని యొక్క పరిణామాలే ఈ దాడులు కానీ. ఇప్పుడు సినిమాల్లో ఎక్కడెక్కడ యు ఆర్ వర్కింగ్ ఇన్ సినిమా? మూవీస్ అండ్ యాంకరింగ్. వన్ ఈవెంట్ మాత్రం వదలకుండా చేయాలి. కార్ ఎవరు ట్రోలింగ్కి అనర్హం, అది అల్లు అర్జున్ అయినా అది శ్యామల అయినా. జూన్ 4 కోసం ఎవ్రీబడి ఇస్ వెయిటింగ్ అండ్ సో ఆర్ యూ. జగన్మోహన్ రెడ్డి అనే నేను అనేటువంటి ఆ వాయిస్ ని నేను లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను. వాయిస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను. వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్ వన్స్ అగైన్ విత్ యాంకర్ అండ్ పబ్లిక్ పర్సనాలిటీ అందరికీ సుపరిచిత శ్యామలతో. బికాజ్ తను మొన్న మొన్ననే ఎన్నికల ప్రచారం అన్ని ముగించుకుని తర్వాత పోలింగ్ సరళి కూడా చూసి షీఈస్ బ్యాక్. అసలు ఏం జరిగింది గ్రౌండ్లో, ఏం జరుగుతోంది, పొలిటికల్ లైఫ్ ఎలా ఉంది, లెట్స్ టాక్ టు అవర్ తన తోడేలు కథ ఎంత వైరల్ ఉందో అందరు చూశారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది తలలు పట్టు కూర్చున్నారు ప్రతిపక్షాల్లో. శ్యామల మంది చాలా మంది అవును, మనం ఎక్కడ ఎవరి పేరు తీయలేదు, కానీ వాళ్ళకి వాళ్ళే అనుకుని బాధపడిన వాళ్ళు కొంతమంది. బట్ ఏదేమైనా అసలు తోడేలు కథ నీకు ఎవరు చెప్పారు చెప్ప? నేను నా కొడుక్కి రకరకాల స్టోరీస్ వినిపిస్తూ ఉంటాం కదా మనం అన్నం పెట్టేటప్పుడు పిల్లలకి, సో అలా నేను విన్న ఒక కథ అది. ఆ కథని నేను చెప్పాను మీతో, అది నాకు ఎందుకో కరెక్ట్గా సరిపోతుంది అనిపించి నేను మీకు చెప్పాను. అది గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఎవరికి వాళ్ళు దాన్ని అన్వయించుకున్నారు. అవును, సంతోషం. అన్వయించుకోలేని వాళ్ళు కూడా ఇంకా సంతోషం. అర్థం చేసుకున్నారు, అన్వయించుకోలేని వాళ్ళు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్నారు. సో ఫస్ట్ టైం ఐ థింక్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక
ఒక ఏమంటారు ఒక కీ కాన్స్టిట్యుయెన్సీస్ అంటారు కదా, అలాగా ఒక చోటుకి వెళ్ళి ప్రచారం చేయడం, అంగాగీత గారితో ప్రచారం చేయడం ఎలా అనిపించింది? చాలా ఆనందంగా అనిపించింది అక్క. నేను కరెక్ట్గా మన ఇంటర్వ్యూ ఇక్కడ మీతో మాట్లాడి నేను ఆ రోజు కూడా మీకు చెప్పా వెళ్తున్నాను ఇలాపిఠాపురంకి అని చెప్పి మన దాంట్లో వెళ్ళి చూసిన తర్వాత ఒక రాజకీయ నాయకురాలు నాకు కనబడలే ఆవిడలో. ఒక మంచి మనసున్న అమ్మని చూసాను నేను ఆవిడలో. అంటే ఒక వికలాంగుడికి ఆవిడ ఒక వాహనం కొనిచ్చి జాగ్రత్తగా నడుపుకొని ఆయన ఏమైనా ఇబ్బంది ఉంటే నా దగ్గరికి రా అని చెప్పే మాత్రమే మాట్లాడారు తప్ప నీ ఓటు నాకు వెయ్యని ఆవిడ అడగల. ఇది నేను నా కళ్ళ ముందు చూసినటువంటి ఒక సిచ్యువేషన్. అండ్ మామూలుగా ఎవరైనా ఏమంటారు మన వికలాంగులందరికి చెప్పు, మనందరికి చెప్పు, మన పార్టీకి ఓటేయమని చెప్పు, ఇలా మాట్లాడతారు. కానీ ఆవిడ ఆ రోజు ఎక్కడా కూడా అలా ఒక ఓటు అనే మాట రాకుండా నువ్వు జాగ్రత్తగా నడుపుకో, నీకు మళ్ళీ దీంతో ఏమైనా ఇబ్బంది ఉన్నా నా దగ్గరికి రా, నేను చూసుకుంటా అని చెప్పి పంపించారు ఆవిడ. ప్రతి ఇంటికి కూడా, అంటే ఆ ప్రచార శైలి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిన ప్రచార శైలి అది. అంటే ప్రతి ఇంటిని కూడా ఇప్పుడు నాకు మీరు స్వప్న అని మాత్రమే తెలుసు, మీ ఇంటి పేరుతో సహా ఆవిడ పిలవడం, ఎలా ఉన్నారు అక్క, ఎలా ఉన్నారు వదిన, ఏమ్మా మొన్న ఏదో ఇబ్బంది అన్నో పంపించాను మనిషి చేశాడా. అండ్ ఆవిడ అలా ప్రచార శైలి నడిచింది ఆవిడది, డోర్ టు డోర్ నేను చెప్పేది. తర్వాత ఆవిడ ఊర్లో లేనప్పుడు ఆ నియోజకవర్గం వాళ్ళు, ఆవిడ కింద ఆవిడని నమ్ముకుని ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చి పలానా సమస్య అంటే ఒక బుక్ పెన్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో, అది రాసుకుని పెడతారు ఆ ఉన్నవాళ్ళు. ఈవిడ ఇంటికి రాగానే అది చూసుకుని ప్రతి ఒక్కళ్ళకి ఫోన్లు చేసి రామ్మ మనం వెళదాం, మనం వెళదాం, మీరు ఆలోచించాలి ఇక్కడ మనం వెళదాం, అంత కలుపుకుపోయారు, వెళ్ళి సాల్వ్ చేసుకుని వద్దాం అనేటువంటి ఒక అది ఆవిడ మెంటాలిటీ. సో అది నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది. నాకు చాలా ఒక విశేషం ఏంటంటే చాలా ఓవర్ నైట్ నీ ప్రచార శైలికి అండ్ నువ్వు జనంలో కలిసిపోయిన పద్ధతికి చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి కదా, అండ్ చాలా ట్రోల్ కూడా అయ్యావు. సో కాంప్లిమెంట్స్ గురించి మాట్లాడదాం ముందు. ఎవరు ఏమన్నారు, ఎవరు చెప్పారు అంటే పార్టీలకు అతీతంగా ఉన్న వాళ్ళు ఏమన్నారు శ్యామల? పార్టీలకు అతీతంగా ఉన్న వాళ్ళని పర్సనల్గా ఎవరిని కలవలేదు. ఇప్పుడు నేను కలిసిన మనుషులు మన డోర్ టు డోర్ అప్పుడు ఇండ్లకి వెళ్ళడము, మన ప్రచారంలో ఉన్నవాళ్ళు మన వీళ్ళని మాత్రం నేను కలిశాను. మామూలు ఆడవాళ్ళు కూడా బయటకు నేను వెళ్తున్నప్పుడు మామూలు ఇళ్ళలో ఉండే ఆడవాళ్ళు కూడా ఎంత ముచ్చటగా ఉందమ్మా నేను చూస్తుంటే, ఎంత చక్కగా ఉందమ్మా నేను చూస్తుంటే, అంటే వాళ్ళు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నారు. నేను మాట్లాడే మాట, నా యొక్క పద్ధతి, నా ప్రవర్తన, నా కట్టు, నా బొట్టు, ప్రతీది వాళ్ళు చూస్తూ ఎంత చక్కగా హుందాగా వ్యవహరిస్తున్నావు అని మాట్లాడిన వాళ్ళే ఉన్నారు తప్ప ఎవరూ కూడా నన్ను ఇదేమిటి అని అడిగిన వాళ్ళు ఎవరు లేరు. అండ్ ఇంకా చాలామంది మా ఇంట్లో అమ్మాయిలాగా ఉంటావు నువ్వు, చక్కగా అనిపిస్తుంది చూస్తే, మాట్లాడితే వినాలనిపిస్తుంది, ఇలా చెప్పిన వాళ్లే తప్ప ఎప్పుడు ఎవరు కూడా అలా నా చెవిన డైరెక్ట్ గా ఎవరు ఏం చెప్పారు. ఏమైనా బెదిరింపులు వచ్చాయా ఆఫ్టర్, అంటే చిన్న చిన్న ట్రోలింగ్ తర్వాత, లేకపోతే ఖబర్దార్ వార్నింగ్లు? ట్రోలింగ్లు అంటే ఏదో అంటారు చూసారా, కార్ ఎవరు ట్రోలింగ్ కి అనర్హం అని. సో అందరూ ట్రోల్ అవుతారు, అందరూ ట్రోల్ అవుతారు. చాలా మంది బెదిరించారు, ఏంటి నెత్తి మీద సీసాలేసి పగలగొడతాం అన్నారు. అవునా? బయట కనిపిస్తే అసలు జూన్ 4 తారీఖు తర్వాత అసలు మీరు ఎలా బయట తిరుగుతారో చూస్తామన్నారు. సో బట్ శ్యామల ఆనెస్ట్లీ సర్వేలు ఇటు వస్తున్నా కొన్ని అటు వచ్చాయి. వీళ్ళు మహాకూటం అయితే, మహాకూటం కాదు అలా వచ్చేస్తుంది పేరు, కూటం అయితే వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటున్నారు మేము గెలుస్తున్నామని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధీమాగా నేను ఊరెళ్ళి వస్తా, బీ రెడీ నెక్స్ట్ టర్మ్ అని చెప్పి అనే సంకేతాలు ఇచ్చి వెళ్ళారు. మీకేమనిపించింది గ్రౌండ్ చూస్తే? డెఫినెట్గా గవర్నమెంట్ ఫామ్ చేసేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే డెఫినెట్గా. నేను మొదటి నుంచి చెప్తున్నట్టుగానే ఇప్పుడు చూసి వచ్చి మళ్ళీ చెప్తున్నాను. విజువల్ థింకింగ్ కాదు అడిగేది, విజువల్ గ్రౌండ్ చూసిన తర్వాత గ్రౌండ్ చూసాకే నేను చెప్తున్నా. బికాజ్ ఎందుకంటే చాలా మంది నా లేడీస్తో నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అన్ని నా మాటలు ఏంటంటే, ఇంత యొక్క రాజకీయ అనుభవం ఉండి, ఇన్నిసార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి, ఇన్నిసార్లు నాయకుడిగా ఉండి పరిపాలించి, ఈ రోజున జగనన్నను చూసి నేర్చుకోవడం ఏమిటి, ఆయన జగనన్న ఇచ్చిన వాటిని ఫాలో అవుతూ ఆయన ప్రచార శైలి కానీ ఆయన ఇది కానీ ఆ మాటలు కానీ మాట్లాడాల్సిన అవసరం ఏమిటి ఆయనకి, ఆ పరిస్థితుల్లో ఆయన ఎందుకున్నారు అంటే, ఇప్పుడు ఈయనది బాగుందా అంటే, వాళ్ళు కూడా ఈయననే సపోర్ట్ చేస్తున్నారా, అదే ఒక చిన్న థాట్ అనేది ప్రతి ఒక్కళ్ళలో స్టార్ట్ అయింది. కరెక్ట్. బై ద టైం నేను వాళ్ళని కలిసే టైంకి అది ఖచ్చితంగా ఓటుగా మారుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఓట్లు బాక్సుల్లో పడిపోయాయి, ఇక జగనన్న గెలుపుని ఆపేది ఎవరు లేరు అంతే. సో మొత్తానికైతే
ఒక నిశ్శబ్దం వచ్చేసింది, ఒక హోరాహోరీ ప్రచారం, అన్ని పెద్ద పెద్ద ఇష్యూస్ అవన్నీ బయటికి తెర మీదకి వచ్చి. బట్ వాట్ వాజ్ యువర్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఈ క్రమంలో? మెమరబుల్ మూమెంట్ అంటే కాకినాడలో ఇంద్రపాలెంలో నేను పుట్టి పెరిగిన ఊర్లో నేను సైకిల్ వేసుకుని తొక్కి నేను చదువుకున్న ఏరియాలో కన్నబాబు గారితో కలిసి నేను ప్రచారం చేయడం మన పార్టీ తరఫున అనేది, నాతో పాటు చదువుకున్న నా ఫ్రెండ్స్ గుర్తుపట్టి నన్ను, ఐ మీన్ లైక్ వాళ్ళని నేను గుర్తుపట్టడం, వాళ్ళని కలవడం, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మాట్లాడడం, అదంతా నాకు ఇట్స్ రియలీ చాలా చాలా మెమరబుల్. ఈ మెమరబుల్ మూమెంట్స్ తో పాటు నీకు చాలా మంది, ఐ థింక్ మెనీ పీపుల్ ఇన్వైటెడ్ యూ. అవును, నువ్వు వచ్చి మాకు ప్రచారంలో పాల్గొను అని చెప్పి. అంటే నీకు అంత చిన్న వయసులో టు గెట్ దట్ కైండ్ ఆఫ్ ఫేమ్ ఈజ్ అ బిగ్ డీల్ కదా. ఎక్కడో నీ తోడేలు కదా ఫుల్గా, అసలు మామూలు కాదు. Everybody loved it. అవును, అది చాలా మంది చెప్పారు. అంటే నేను ఎవరెవరినైతే కలిసానో మన నాయకులను కూడా, ఏ నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళందరూ చెప్పిన ఫస్ట్ మాట, ఎంత చక్కగా మాట్లాడావు, ఎంత చక్కగా కథ చెప్పావు, కరెక్ట్గా చెప్పావు ప్రస్తుతం జరుగుతున్న సినారీకి తగ్గట్టు. ప్రతి చోట నేను వెళ్ళిన చోటల్లా దేవుడి దయవల్ల నేను అనుకున్నది ఏది స్క్రిప్ట్ కాదు, నేను మాట్లాడింది ఏది రాసుకుని మాట్లాడింది కాదు, నాకేమనిపించిందో నేను అది మాట్లాడా వెళ్ళిన ప్రతి చోట కూడా. మేబీ ఆర్గానిక్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఒక ఫీల్, అది మేబీ జనాలకి కనెక్ట్ అయింది, ప్రతి ఒక్కళ్ళకి నచ్చింది, అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు వస్తే బాగుంటుంది అని పిలవడం జరిగింది. అంటే పొలిటికల్ ఫ్లేవర్ కాకుండా చాలా న్యాచురల్ గా మాట్లాడడం అనేది ఐ థింక్ జనాలకి కనెక్ట్ అయ్యారు. మన ఇంట్లో వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ, మేబీ రాసుకుని మాట్లాడితే ఆ రాజకీయ భాష వేరే ఉంటుందేమో, నేను నాకు అనిపించింది, నేను చూసింది, నేను మాట్లాడా, సో దానివల్ల మేబీ ఎక్కువ కనెక్ట్ అయ్యిందేమో. జగన్మోహన్ రెడ్డి గారు వంగాగీత గారిని, ఒక అక్కని ఒక అమ్మని నేను డిప్యూటీ సీఎం చేస్తాను గెలిపించండి అని అన్నప్పుడు చాలా మందికి గూస్ బంప్స్ వచ్చాయి. బ్రహ్మాండమైన మెజారిటీతో మా అక్కను నా తల్లిని గెలిపించండి, మీ అందరికీ మీ బిడ్డ పాటిస్తా ఉన్నాడు. నా అక్కను డిప్యూటీ సీఎంగా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తానని చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆయన ఎమోషన్ కనిపించింది, అండ్ ఆయన ప్రతి క్యాండిడేట్ని ఇంట్రడ్యూస్ చేసిన పద్ధతి చాలా నమ్మకం పెట్టి, నా మనిషిని మీకు ఇస్తున్నాను చూడండి అని చందంగా అనిపించింది. నీకేమనిపించింది శ్యామల? అదే, అక్కడ నమ్మకం అనే ఒక ఫ్యాక్టరే జగనన్నకి ఎప్పుడు ప్లస్. అది ఆయనకి ఆయన అభ్యర్థుల మీద ఉన్న నమ్మకం, ప్రజలకి ఆయన మీద ఉన్న నమ్మకం, అవతల పక్క మిస్ అవుతుంది ఆ నమ్మకం అనే ఒక ఫ్యాక్టరే. అవును, అది ఇక్కడ చాలా ప్లస్. ఆ నమ్మకాన్ని ఇంకాస్త పెంచే ప్రయత్నం చేశారు ఆయన ఆయన ప్రచార శైలిలో. అండ్ వంగాగీత గారి విషయానికి వస్తే స్పెషల్గా, ఆవిడ కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడైతే నాకు అసలు, నేను చాలా బాధపడ్డాను చూస్తూ. అంటే నేను పుట్టి పెరిగిన ప్లేసు, నా జనాలు, నా ప్రజలు, నేను ఇంత కష్టపడి ఇంత పెంపొందించుకున్నాను ఇక్కడ, ప్రతి ఒక్కళ్ళని ఇంత బాగా చూసుకుంటాను నేను నా బిడ్డల్లాగా, అలాంటిది నన్ను ఇక్కడి నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆవిడ మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అక్షర సత్యాలు అవి, విచ్ ఇస్ ట్రూ. నా పుట్టుక పిఠాపురంకి దగ్గర చేయలేకపోతే నా అంతిమ యాత్ర పాదగయలోనే జరగాలి. నేను పిఠాపురం నుంచి వెళ్ళిపోతాను, పిఠాపురం నుంచి వెళ్తాను, మీరు నన్ను పిఠాపురం నుంచి పంపించాలి. నన్ను అవమానిస్తున్నారు, నన్ను దూరం చేస్తున్నారు, నన్ను దూరం చేయాలని చూస్తున్నారు, నేను వెళ్ళను. మన ఇంట్లోనే మనం మన పిల్లలతో ఎంత బాగున్న, బయట వాళ్ళు ఎవరైనా వచ్చి ఒక మాట అంటే మనకి చిక్కుమందా? సో అది చాలా, ఎక్కడా కూడా నీకు యు డిడ్ ఫీల్, అంటే కొంచెం ఇది అయ్యో ఇది తెలిసి తెలిసి ఒక పెద్ద పార్టీ చీఫ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం, పవన్ కళ్యాణ్ అంటే మామూలు వ్యక్తి కాదు ఆయన, ఆయన ఒక స్టార్ సెలబ్రిటీ. మరి అలాంటి నియోజకవర్గంలో నేను ఆయనకు ఎదురుగా ప్రచారం చేస్తానని ఎక్కడ ఇంటిమిడేట్ అవ్వలేదా? ఒక్కటే అక్క, రాజకీయ నాయకులుగా వేరు, హీరోగా వేరు. నేను అదే చెప్తున్నాను ప్రతి చోట కూడా. హీరోగా ఎస్, చాలామంది అభిమానులు ఉంటారు డెఫినెట్గా, ఒక డిఫరెంట్ స్టైల్, ట్రెండ్ సెట్టర్, డెఫినెట్గా అగ్రి. బట్ ఒక రాజకీయ నాయకులుగా వచ్చేసరికి దట్ ఓంట్ క్యారీ హియర్. ఆ బ్యాగేజ్ మీరు ఇక్కడ తీసుకొస్తానంటే ఇట్ ఓంట్ వర్క్ అంటా నేను. దిస్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. అంటే నాకు తెలిసిన సర్కిల్లో నేను చెప్తున్నాను. ఎదురుపడ్డారా ప్రచారంలో? లేదు లేదు. అంటే వాళ్ళ తాలూకు కానీ ఆ పార్టీ ఏమైపోయిందంటే, మేబీ ప్రికాషన్ వైజ్ అనుకోవచ్చు. పాపం వంగగీత గారు చాలా జాగ్రత్తగా నన్ను, ఆవిడ ముందెళ్తున్నాను వెనకాల పెట్టుకుని, అమ్మ జాగ్రత్త నా ఇక్కడే ఉండు, వెనకాలే ఉండు, ఇక్కడ నడుస్తున్నప్పుడు కూడా ఆవిడ నా చెయ్యిలా పట్టుకుని తీసుకుని వెళ్ళారు నన్ను. సో మేబీ నా దాకా రాలేదు.
ఏమన్నా వచ్చారేమో నాకు తెలియదు, కానీ నా వరకు అయితే రాలేదు ఏది. సో అక్కడ నుంచి వెంట్ ఏ నియోజకవర్గాలకు వెళ్ళేశాము నువ్వు? ఏప్రిల్ 12 తారీఖున నెల్లూరు నుంచి మొదలుపెట్టి 11 తారీఖున కరెక్ట్గా నెల్లూరులో ఎండ్ చేసాం. ఈ మధ్యలో నెల్లూరు విజయసాయిరెడ్డి గారు, వైజాగ్ ఈస్ట్ వెస్ట్ అవంతి గారు, బొత్స ఝాన్సీ గారు, అలాగే అనకాపల్లిలో సీఎం జగన్ గారిని కలవడం జరిగింది. మధ్యలో పిఠాపురం వంగ గీత గారు, కాకినాడ చలమల శెట్టి సునీల్ గారు, అలాగే కురసాల కన్నబాబు గారు, రాజమండ్రిలో మార్గాన్ని భరత్ గారి వైఫ్తో కలిసి ప్రచారం చేయడం జరిగింది, అమరావతిలో మేకతోడ సుచరిత గారు, మంగళగిరిలో మురుగుడు లావణ్య గారు, విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్ గారు, విజయవాడ వెస్ట్ కేసినేని నానిగారు వాళ్ళ అమ్మాయి శ్వేత గారితో కలిసి ప్రచారం చేశాం, గుడివాడలో కొడాలి నాని గారు, మైలవరంలో తిరుపతిరావు గారు, పెద్దకుర్రపాళ్ళలో నంబూరు శంకర్రావు గారు వాళ్ళ వైఫ్తో కలిసి స్త్రీశక్తి ప్రోగ్రాం చేశాం, సత్యనపల్లిలో అంబట్ రాంబాబు గారు వాళ్ళ వైఫ్తో కలిసి ప్రచారం చేయడం జరిగింది, మచిలీపట్నంలో పేర్ని నాని గారు, పేర్ని కిట్టు గారు, అలాగే పొన్నూరులో అంబటి మురళీకృష్ణ గారు, గుంటూరు కిలార్ రోసయ్య గారు, చిత్రు విజయానందరెడ్డి గారు, నెల్లూరు విజయసాయిరెడ్డి గారితో లాస్ట్ ఎండ్ చేసాం. ఎవరిచ్చారు నీకు పార్టీలో గైడెన్స్? సజ్జలా సార్ వాళ్ళ టీం నుంచి, అలాగే విజయసాయిరెడ్డి గారు వాళ్ళ టీం నుంచి కొంత ఇన్పుట్స్ వచ్చాయి మనకి. సో ఆ తర్వాత ఇంకా మనం అలా చేసుకుంటూ ముందుకెళ్ళాం. మాక్సిమం ప్లేసెస్ తిరగాలి అని చెప్పి మాత్రమే నా యొక్క ఇది. పాప మా వారు చాలా చాలా కష్టపడ్డారు ఈ విషయంలో. ఐ షుడ్ అప్రిషియేట్ హిమ్, ఎందుకంటే ఆయన కాకుండా ఇంకెవరన్నా ఉంటే ఈ ప్లేస్లో మేబీ ఇంత నేను కవర్ చేసే కదా అని కాదేమో. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళతో ఫోన్ చేసి అన్నా మేము ఇలా వద్దాం అనుకుంటున్నాము, రమ్మంటారు, ఏ టైంకి రమ్మంటారు, ఇంకెళ్ళిపోవడమే. అంటే ఎలా అంటే పొద్దున్న నేను విజయవాడ చేసి సాయంత్రం వైజాగ్ వెళ్ళిని ఉన్నాయి, రాత్రి సత్యనపల్లి చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నేను ఆల్ ఆఫ్ ద ఎటు సంబంధం లేకుండా కాకినాడ. అంటే ఎంత దూరం మీరు ఆలోచించండి, కార్లో 3,500 కిలోమీటర్లు ఏమో తిరిగాను అక్క నేను. చాలా కష్టపడ్డాను. చాలా మంది ఉన్నారు కోట్లు కోట్లు ఇచ్చేసారట కదా. ట్రోలింగ్ గురించి నేను ఒకటే చెప్తా అక్క. ఇప్పుడు మా అమ్మని తిట్టారు, మా భార్యల్ని తిట్టారు అని ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్న పెద్ద మనుషులే ఈరోజు ఇలా కలిసిపోయారు. అవును, ఆ ట్రోలింగ్ కంటే ఎక్కువేం కాదు ఇది. అదే కాబట్టి భరించావు, ఇదంతా పార్ట్ ఆఫ్ ద గేమ్ అని అంతే. కానీ ఏమి ఆశించకుండా నువ్వు అంటే గెటింగ్ ఇన్ టు దిస్ అంటే ఇంత కష్టపడ్డాం ఎందుకు శ్యామల? ఫ్రాంక్లీ ఒకటి జగనన్న గెలవాలి, అదొకటి నాకు మైండ్లో ఉంది. ఎస్ నేను ఆ డేస్ ఆ ఎఫర్ట్స్ ఇక్కడ పెట్టుకుని ఉంటే నాకు డెఫినెట్గా ఐ వుడ్ హ్యావ్ మేక్ గుడ్ అమౌంట్ ఇండస్ట్రీలో. నా డేట్స్ నేను ఆ 15-20 డేస్ నేను ఇక్కడ ఇచ్చి ఉంటే నాకు ఖచ్చితంగా నాకు గుడ్ అమౌంట్ నేను చేసుకునేదాన్ని ఆ టైంలో నా రెమ్యునరేషన్స్ ప్రకారం అంతా. బట్ ఇదంతా ఆపుకుని ఐ వెంట్ దేర్ వాలంటరీలీ టు వర్క్ ఫర్ జగన్ అన్న బికాస్ ఐ వాంట్ టు సీ హిమ్ యాజ్ సీఎం. అదే అంతే సింపుల్ అక్క. ఇప్పుడు మహాభారతంలో కురుక్షేత్రం చాలా ముఖ్యమైన ఘట్టం, రైట్? ఒక సింహాసనం కోసం దాయాదులు, ఒక పక్క పాండవులు ఒక పక్క కౌరవులు ఇద్దరు కొట్టుకున్నారు. సాంబ రాసుకో శ్యామల మళ్ళీ కథ చెప్తా. ఇది కథ కాదు, ఇది ప్రతి ఒక్కళ్ళు తెలిసిన సత్యం. ఇది కొట్టుకున్నారు అవునా కాదా? సో అమ్మవారి సాక్షిగా ఏపీలో జరిగింది కూడా అదే. అంతేనా? ఏపీలో జరిగింది కూడా అదే. ఒక స్మాల్ నంబర్ లో హైలీ పవర్ఫుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక మొత్తం అంతా కూటమి కలిసిన అదే వాటెవర్ కూటమి. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు దానికోసం, ఆయన్ని ఎదుర్కోవడం కోసం, ఆయన్ని ఓడించి అధికారం చేజిక్కించుకోవడం కోసం కూటమి కుట్రలు ఆరోపణలు అసలు ఇంకా వాట్ నాట్. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి, ఎలా అయితే ఆ అర్జునుడికి కృష్ణుడు తోడుగా నిలబడ్డాడో కురుక్షేత్రంలో, అలాగే ఈ అర్జునుడికి ప్రజలు తోడుగా నిలబడ్డారు. ఆ విజయ శంఖారావం 4 తారీఖున మనం వింటాం. సూపర్, భలే తడతాయి నీకు శ్యామల. నీ ఆరేటరీ స్కిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పు. బేసిక్గా మనం అంటే ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుంచి రావడం వల్ల కొంచెం ఈ పురాణాలు కథలు. రెడ్డి గారు అంటారు నేను? మా ఆయన రెడ్డి అక్క. సో పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు రెడ్లని మాత్రమే కలుపుపోతారని కూడా అన్నారు అన్నమాట. అదే చెప్తారు కదా, పెళ్లి చేసుకున్న తర్వాత భర్త దొస్తుంది కాబట్టి అలా నేను శ్యామలా రెడ్డి అయ్యాను. బట్ లేకపోతే బ్రాహ్మణ గర్ల్. వంట బాగా చేస్తావా? చాలా బాగా చేస్తా. స్పెషాలిటీ ఏంటి? నాన్ వెజ్ బాగుంటుందా? అవునా? సరే, ఇప్పుడు చాలా మంది బట్ భర్త కోసం నువ్వు వండడం ప్లస్ అలవాటు చేసుకోవడం ఇట్స్ అ గ్రేట్ థింగ్. అంటే బికాస్ వాట్ ఎల్స్ ఇస్ అంటే ఇంకా లవ్ అంటే ఎఫెక్షన్ అంతే కదా. ఆహార అలవాట్లు కూడా మార్చుకుని మీ ఆయన కోసం నువ్వు వండి పెడుతున్నావు అంటే ఇట్స్ వండర్ఫుల్.
అండ్ ఖచ్చితంగా నువ్వు ఏమీ ఆశించకుండా ఇంత కష్టపడి నిజంగానే హాయిగా నువ్వు దూరంగా ఉండవు, రెండు వీడియోలు చేసి పెట్టేయచ్చు, గ్రౌండ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఐ వాంట్ టు గో, నేను వెళ్ళాలనుకున్నాను, వెళ్ళాను, చూశాను, నాకు చేతనైనంతా నేను చేశాను. నేను తిరగాలనుకున్న ప్లేసెస్ అంటే ఏవైతే మాక్సిమం కవర్ చేయాలనుకున్నానో అవన్నీ కవర్ చేశాను. అవును, కానీ ఎవరెవరు వచ్చారు అక్కడ సినిమా స్టార్స్? అవతల వైపు నుంచి వీళ్ళందరూ వచ్చారు కదక్క, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. ఎవరెవరు? వరుణ్ తేజ్ గారు వచ్చారు, వైష్ణవ్ తేజ్ వచ్చారు, సాధారణ తేజ్ గారు వచ్చారు, అండ్ సురేఖ గారు కూడా వచ్చారు, నాగబాబు గారు వాళ్ళ వైఫ్ వచ్చారు. సో ఎవ్రీబడి కేమెంట్ సపోర్ట్ హార్ట్ ఫెల్ట్ గా. ఎగ్జాక్ట్లీ. చిరంజీవి గారు ఎందుకు రాలేదు? ఆయనకేదో పద్మవిభూషణ్ అవార్డ్ సెరమనీ ఉంది అని నేను అనుకున్నాను. అన్ని రోజులు ఉంటుందా సెరమనీ? ఉన్నట్టుందక్క, వెళ్ళి పాపం. ఓన్లీ అది కరెక్ట్. బట్ ఆయన వీడియో పెట్టారు కదా. బట్ నీకు వాట్ ఇస్, అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే అమ్మ, ఆఫ్కోర్స్ ఫ్యామిలీ మెంబర్ అన్నాక సొంత తమ్ముడు అండ్ సొంత వాళ్ళు ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తారు అండ్ అది ఇది. బట్ నువ్వు నిలబడి తట్టుకుని, నేను కూడా ఒక చిన్న నా వంతు నేను చేస్తానని చెప్పి నీతో పాటు ఎవరెవరు వచ్చారు ఇక్కడ? వంగాగీత గారు, నువ్వు? నేను ఒక్కదాన్నే. అంతేనా? ఇటు పక్క ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ నియోజకవర్గాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇటు సైడ్. సో ఎలా ఉండే షెడ్యూల్? పొద్దున్నే లేచి వెళ్ళిపోవడం అంతే. పొద్దున్న ముందు రోజు ప్లాన్ చేసుకోవడం, నెక్స్ట్ డే ఏమేం కవర్ చేయాలని, అది ఎంత దూరం అయినా ఒక జర్నీ టైం చూసుకుని దాన్ని బట్టి ఈవినింగ్ ప్రచారమా, మార్నింగ్ ప్రచారమా, మధ్యాహ్నమా, కారులో పడుకునేదాన్ని నేను. ఆ జర్నీ టైంలో నిద్రపోయేదాన్ని. దేవుడి దేవుళ్ళు ఎప్పుడైనా అప్పుడు ఇలా టక్మ నిద్రపడుతుంది కాబట్టి. నేను రెండు ఇండస్ట్రీస్, అంటే ఇండస్ట్రీ కాదు రెండు ఫీల్డ్స్ అని చెప్పాలి, పొలిటికల్ ఏంటి ప్రచారంలో, పొలిటికల్ లైఫ్లో ఉన్నవాళ్ళు, సినిమా లైఫ్లో ఉన్నవాళ్ళు ఇద్దరికీ నాకు అనిపిస్తుంది అబ్బా ఎంత కష్టపడతారని. అంటే ఫిజికల్గా చెప్తున్నాను, కంఫర్ట్స్ ఉంటాయి సినిమా వాళ్ళకి, కానీ పొలిటికల్ లైఫ్ వాళ్ళు కూడా ఉన్న వాళ్ళకి అది కూడా ఉండదు. ఉండదు. కానీ సినిమాలో ఉన్నవాళ్ళు కూడా బేసికలీ వాళ్ళు షూటింగ్లో కష్టపడేటప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సో నీకు బహుశా కొంత అలవాటు ఉండి ఉంటుంది కదా. మనకి ఇక్కడ నుంచి వెళ్ళాం కాబట్టి కష్టపడడం కొత్త ఏమి కాదు. కాకపోతే ఇక్కడ అంటే రాజకీయాలు చూడడం వేరు, ఆ దిగి పూర్తిగా దాంట్లో ముందుకెళ్తూ ఒకళ్ళనొకళ్ళని కలుసుకుంటూ కలుపుకుంటూ ఈ జర్నీ అనేది డెఫినెట్గా ఇట్స్ క్వైట్ డిఫరెంట్. రైట్. ఇప్పుడు ప్రతిపక్షాలు సహజంగానే మేమే వస్తున్నామని చెప్పి చెప్పుకుంటున్నారు. ఒకటి రెండు అంటే సర్వేలు, తర్వాత ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక ఏమైనా చెప్పాలి స్ట్రాటజిస్ట్ కూడా ఇచ్చిన ఇంటర్వ్యూ, ఇవన్నీ చూస్తే నీకేమనిపిస్తుంది? అంత ధీమాగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు, నువ్వు కూడా మాట్లాడుతున్నావు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు. ఓడిపోతున్నామని ఎవరు చెప్పుకోరు కదక్క. అది కరెక్టే, మేము ఓడిపోతాము అని అయితే ఎవరు చెప్పుకోరు కదా. సో డెఫినెట్గా ఆ నమ్మకం ఉండుంటుంది వాళ్ళకి. ఒక చిన్న భయం ఆల్రెడీ ఓటింగ్ అయిన తారీఖు నుంచి అది స్టార్ట్ అయిపోయింది, ఆ ఎండ్ ఆఫ్ ద డేకే స్టార్ట్ అయిపోయింది. దాని యొక్క పరిణామాలే ఈ దాడులు కానీ ఈ దుశ్శాసన పర్వాలు కానీ నాకు ఏమని పిలవాలో అర్థం కావట్లేదు. అంటే ఒక 144 సెషన్ పెట్టిన తర్వాత కూడా దాన్ని మీరు గౌరవించకుండా మీరు ఇలా చేస్తున్నారు అంటే వాట్ యు ఆర్ ట్రయింగ్ టు పోర్ట్రే. ఎక్కడెక్కడ వాట్ డిడ్ యు ఫీల్? పల్నాడు ప్రాంతం అంతా మీరు చూసారు కదక్క, అసలు ఏంటి ఆ గొడవలు, ఏంటి ఆ తలలు బదులు కొట్టాడు, ఏంటి అసలు? ఒకటి చాలా క్రిటిసిజం కి లోనైంది ఏంటంటే, మనకి తెనాలి ఎమ్మెల్యే ఆయన ఎలక్టరల్ దీనిలో ఉన్నప్పుడు ఆ పోలింగ్ స్టేషన్ లో ఒక వ్యక్తి మీద చేయి చేసుకున్నారు, ఎందుకు అలా జరిగింది మరి, దానికి ఏం సమాధానం చెప్పాలి? ముందు స్టోరీ బ్యాక్ స్టోరీ మనం చూడలేదు అక్కడ, మనకేం చూపించారు? ఏదైనా కొట్టడం తప్పు కదా. అదే అక్క, కొట్టడం తప్పు కానీ ఎందుకు కొట్టారు? యా డెఫినెట్ గా తప్పు, కొట్టడం చేయి చేసుకోవడం అనేది తప్పు. దాని వెనకాల ఉన్న కథ ఏంటి అక్కడ, అసలు యాక్చువల్ గా ఏం జరిగింది అది చూపించారు. కొట్టారు 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 కొట్టారు, యస్ ఐ అగ్రీ, కొట్టడం అనేది చేయి చేసుకోవడం ఎవరైనా తప్పే, అది ఎవరైనా సరే. బట్ ఎందుకు కొట్టాల్సి వచ్చిన అనేది కూడా చూపించుంటే బాగుండేది అంటున్నాను నేను అంతే. రైట్. సో మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరుతూ ఐపాక్ సభ్యులందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పి, రైట్, మనం తప్పకుండా మీరు వాళ్ళు ఇంపార్టెంట్ కాదు, మీరు ఇంపార్టెంట్, ప్రశాంత్ కిషోర్ అనేది మీరందరూ ఇంపార్టెంట్, విల్ బీ టుగెదర్, కంటిన్యూ టు బీ టుగెదర్ అని దాన్ని ఎలా అన్వయించుకోవాలి? జగన్ అన్న మనస్తత్వం ఏంటి? ఎవరున్నా అందరూ నా కుటుంబం అనుకునేటువంటి వ్యక్తి ఆయన. సో అందరినీ కలుపుకుంటూ పోయేటువంటి వ్యక్తి ఆయన. అది ఐపాక్ అయినా, అది ప్రజలైనా, అది అధినాయకులైనా, ఎవరైనా సరే
ఒక శత్రువు వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా వాళ్ళని కలుపుకుని పోయేటువంటి మెంటాలిటీ ఆయనది. రైట్. సో దాన్ని అలాగే తీసుకోవాలి మనం, బికాజ్ అందరూ ఒకటి, అందరూ కుటుంబ సభ్యులే అని ఫీల్ అయ్యేటువంటి ఒక వ్యక్తి ఆయన. ఆయన అలానే మాట్లాడతారు. సో అంటే ఎందుకు అడుగుతున్నా అంటే, ఒకవైపు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అనే సంకేతాలు వస్తున్నాయి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ స్వేరింగ్ చేస్తారని. మళ్ళీ ఆయన ఊరు వెళ్తూ వెళ్తూ ఇలా అందరితో ఒక బూస్టప్ టాక్ ఇచ్చి, అందరితో ఒక అంటే వాళ్ళ అప్రిసియేషన్ ఫర్ దేర్ ఎఫర్ట్స్ అని చేసి అది చెప్పి వెళ్ళడం అనేది చాలా చాలా మందికి అంత కాన్ఫిడెంట్గా ఉన్నారా అనిపించింది. అది ఆయన స్వీట్ జెస్చర్, బికాజ్ మన కోసం ఇన్ని మూడు నాలుగు నెలల అహర్నిశలు, అంటే ఇంకా అసలు వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మర్చిపోయి, అంటే పీక్ మూమెంట్స్ నేను చెప్పేది, పీక్ మూమెంట్ ఎలక్షన్ ముందు ఒక 3-4 మంత్స్ నుంచి వాళ్ళు ఎంత వర్క్ చేసి ఉంటారు అసలు నాకు తెలిసి, ఇళ్ళు అన్నీ మర్చిపోయి ఇంక మొత్తం వాళ్ళ బ్లడ్ అండ్ స్వెట్ పెట్టేసి ఉంటారు దీంట్లో. అందుకు వాళ్ళని ఒక్క మాట ఈయన మాట్లాడితే ఇదంతా మర్చిపోతారు కదా వాళ్ళు. సో అది ఆయన స్వీట్ జెస్చర్. సో దాన్ని కూడా వీళ్ళు ఇంకా రాజకీయం చేస్తే ఇంక మనమేం చేయలేం. సో శ్యామల, యువర్ బ్యాక్ నౌ. ఎస్. జూన్ 4th కోసం ఎవ్రీబడి ఈస్ వెయిటింగ్ అండ్ సో ఆర్ యూ. ఎస్. ద హోల్ కంట్రీ ఈస్ వాచింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అని చెప్పి. నీకేంటి, వాట్ ఈస్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ నౌ ఫర్ వే ఫార్వర్డ్? జూన్ 4th ఐ వాన్ గో దేర్. నేను ఆ జగన్మోహన్ రెడ్డి అనే నేను అనేటువంటి ఆ వాయిస్ని నేను లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను. ఐ విల్ గో దేర్. ఆ ఫస్ట్ ఫైల్ ఆయన దేని మీద సైన్ చేస్తారా అని వెయిటింగ్ నేను. ఏపీలో ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఇప్పుడు ఎలా అయితే నిలబడి మాట్లాడుతున్నానో అప్పుడు కూడా అలానే నిలబడి మాట్లాడతాను. ఎన్ని రోజులు కేటాయించగలుగుతావు ఇన్ మంత్? ఎన్ని రోజులు అని ఏం లేదక్క, ఇప్పుడు అవసరం ఉంది అక్కడ నేను వెళ్ళాలి, నేను వెళ్తా. లాస్ట్ టైం నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ కూడా అదే, మీరు 2019లో ఎందుకు ఇంత విగ్రస్గా లేరు, నన్ను పేరు నాని అన్న కానీ ఆర్ కొడాలి నాని అన్న కానీ ఇదే అడిగాను. ఇంటర్వ్యూ చేసావు కదా? రైట్. అది నేను అన్నని కలుద్దామని వెళ్ళాను. సో ఐ వాంట్ టు లెర్న్, అంటే తెలుసు, మీకు చెప్పాను కదా నేను, నాకు తెలియనివి నేను తెలుసుకుంటాను ఈ జర్నీలో అని కూడా. సో ఆ చిట్చాట్ ఐ వాంట్ టు రికార్డ్. సో ఇంకా చేసాం ఆ రోజు. ఎలా ఉండబోతుంది అంటున్నారు ఆఫ్టర్ ఎలక్షన్స్? పేరుని కిట్టువా, పేరుని నానియా, లేకపోతే ఇంకొకలా XYZ కాదు. ఇవాళ రాష్ట్రంలోనే జగన్ కావాలా, జగన్ వద్దా అంతే. వద్దనే బ్యాచ్ కూటమి, జగన్ కావాలనే బ్యాచ్ పేదాబిక్కి అంత. నీ ఫేవరెట్ జగన్ సార్? ఆఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీ అందరికీ జగన్ సారే, జగన్ అన్న అని చెప్పాలి కదా. సో బట్ మిగిలిన వాళ్ళలో నేను బాగా ఇన్స్పైర్ చేసిన నాయకులు ఎవరు? వంగా గీత గారు అండ్ అలాగే మంగళగిరి వెళ్ళావు, నెల్లూరు వెళ్ళావు, విశాఖపట్నం వెళ్ళావు, అక్కడ బొత్స ఝాన్సీ గారిని చూస్తుంటారు. సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ ఐకన్? వంగా గీత గారు డెఫినెట్గా. షీఈస్ లైక్, అంటే ఒక నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఆవిడ దగ్గర నుంచి. అంటే మనం ఈ జర్నీలో ఉన్నాం కాబట్టి ఎవరితో ఎలా మాట్లాడాలి, ప్రజల్ని ఎలా కలుపుకుపోవాలి, ఇదంతా నేను ఆవిడ దగ్గర నుంచి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన విషయం. అండ్ బొత్స ఝాన్సీ గారి దగ్గర నుంచి ఆ ధైర్యం, ఎదురుగా ఎవరున్నా, నువ్వు చిన్నదానివైనా నువ్వు పెద్దదానివైనా, ఆవిడ నాతో ఒకటే మాట అన్నారు, మంచి చెడు చెప్పడానికి వయసు అక్కర్లేదమ్మా, నువ్వు ఎవరికి భయపడక్కర్లేదు, నువ్వు చిన్నదానివైనా నువ్వు నిజం మాట్లాడుతున్నావు, ప్లీజ్ యు జస్ట్ గో హెడ్. ఈ ఒక ధైర్యం నాకు ఆవిడ దగ్గర నుంచి. అండ్ కొడాలి నాని అన్న దగ్గర నుంచి, మాట్లాడతారమ్మా, మాట్లాడేవాళ్ళు చాలా మంది మాట్లాడతారు, ఆయన కూడా బాగా ట్రోల్ అవుతారు, అదేది మన పనికి ఎఫెక్ట్ చేయకూడదు అని ఆయన చెప్పడము, వల్లభ నేను వంశీ అన్న, అంటే ఎవ్రీబడి వాట్, అంటే వాళ్ళు ఏంటంటే నువ్వు చిన్నపిల్లవని నువ్వు భయపడకు, నువ్వు వాట్ యు వాంట్ టు టాక్ యు టాక్, బికాజ్ నువ్వు నిజం మాట్లాడుతున్నావు. నీ తోడేలు కథ గురించి ఎవరెవరు అన్నారు, ఏమేమన్నారు చెప్పాలి? అందరూ మాట్లాడారు, చెప్పాలి నాకు. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు నన్ను. కొడాలి నాని అన్న ఫస్ట్ చూడగానే, బలి చెప్పావుగా కదా అన్నారు ఆయన. అన్న చూసారా మీరు అంటే, చూసాను నేను, ఎందుకు లేదు. అండ్ పేరు నాని గారు, వాళ్ళ మిస్సెస్ కూడా, ఎంత చక్కగా చెప్పావమ్మా కథ అసలు అని చెప్పి అనడము. అండ్ వాళ్ళ అబ్బాయి కూడా, కిట్టు కూడా, అక్క భలే మాట్లాడారు అక్క మీరు అని ఆ అబ్బాయి మాట్లాడము. అండ్ వల్లభ నేను వంశీ అన్న. అండ్ ఇంకెవరు అన్నారు నాతో? విజయసాయి రెడ్డి గారు అన్నారా, నేను చూసానమ్మా స్టోరీ బాగుందమ్మా అని ఆయన అండము. సో అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చూశారు, ప్రతి ఒక్కళ్ళకి చేరింది అది. సో అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిదానంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే మాత్రం భలే చెప్పారు. అన్న కూడా చెప్పింది కూడా డెప్త్ వెళ్ళిపోద్ది, హార్ట్ ఫుల్ వెళ్ళిపోద్ది. మీరు కూడా అలాగే స్పీడ్గా పవన్ కళ్యాణ్లాగా ఈ స్టేజ్ ఆ చివరికి తిరగకుండా నిదానంగా
అది జంతువు పేరు ఏదో చెప్పారు, తోడేలు తోడేలు ఇట్లా అది అనేది వివరించి నిదానంగా చెప్పడం అనేది అసలు ఎక్సలెంట్ గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. మీకు మంచి లైఫ్ ఉంటుంది అన్నకాడ. చేయను నేను తంగుడు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్. తంగుడు మండల ఎంపీపీ గారు, తంగుడు మండల ఎంపీపీ గారు మాట్లాడారు దాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ తోడేలు లాగా చంద్రబాబు నాయుడిని బల్లే అసలు దానికి అసలు మీరు అది జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రిపేర్ చేసుకొని అసలు భలే క్లారిటీగా మాట్లాడు. నేను 4 సార్లు చూసా ఎండి ఆపరేటర్ని రైస్ వెహికల్ అది డోర్ టు డోర్ అది ఇస్తా కూడా నేను అది చూస్తానే ఉన్నా. భలే ఇచ్చారు మాత్రం దానికి సిల్వర్ బ్యాచ్ మాత్రం సూపర్ చంద్రయానానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ మేడం. ఎందుకంటే మామూలు విషయం కాదు ఇది. ఒక సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది బడాబాబులు ఉన్న ఫ్యామిలీని తీకొని మీరు ఆ విధంగా మాట్లాడుకునేది దుండదైర్యానికి మాత్రం నా పేరు పిలిచర్లు పాట ఇట్లా చెప్పడం అనేది ఒక కలేజే కావాలి నిజంగా. అది మగవాళ్ళకు ఉంటుంది. అది మీరు ఒక ఇంటర్వ్యూలో దాన్ని జగనన్న కోసం దాన్ని మాట్లాడటం అనేది అసలు నిజంగా ఆ ఛానల్ అంటే రేపు ప్రభుత్వం ముందు వచ్చినా రాకపోయినా కానీ ధైర్యం కావాలి మాట్లాడేదానికి. అసలు మీరు అంత స్పష్టంగా క్లారిటీగా మాట్లాడుతుంటే మా నాకైతే మైండ్ పోయింది, నాకైతే మైండ్ పోయింది నిజంగా సూపర్ గా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అసలు అబ్బో తాత తీసేది లేరు మేడం మీరు. అమేజింగ్. సో ఐ థింక్ యూ మేడ్ యువర్ మార్క్ లాస్ట్ టైం. You made a gentle entry. Exactly. Exactly. Sorry, you made your mark as a powerful speaker and an activist for the party. I want to tell that again. Yes, please. Chinna pilla ani na meeda edo burada jaladaniki prayatniste matram avunu nee chaala videos chusane manaku urukune paristhiti ledu. Avunu urukune paristhiti leda? Urukune paristhiti kontha gattiga cheppu em chestam mem kuda vintam అంతేనా? నేను మాట్లాడినక్క చేస్తా అంతే, చేసి చూపిస్తా అంతే. ఊరుకునే పరిస్థితి ఎందుకు ఊరుకోవాలి అక్క? నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు ఊరుకోవాలి? అవును, నేను మొన్న చూసాను పీపుల్ వర్ అంటే ఎంత థంబ్నెయిల్స్ పెట్టేసి దే వర్ ట్రైయింగ్ టు పుల్ యువర్ స్పిరిట్ డౌన్. నేను మీకు ఇందాకే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా ట్రోలింగ్ కి. అవును, ఇంకా ఆవిడ అమ్మ కంటే నా అక్క. అవును కదా, కాదు కదా ఎవరైనా. అవును కదా. సో సో యూ జస్ట్ ఎంబ్రేస్డ్ ఆల్ దిస్ యాజ్ పార్ట్ ఆఫ్ ద జర్నీ కదా. సో ఇప్పుడు మరి పార్టీలోని పొజిషన్ ఇస్తారా రాబోయే రోజుల్లో? నాకు తెలియదు అక్క, అసలు దాని గురించి నేను ఎక్కడ మాట్లాడలేదు, ఎవరితోనూ మాట్లాడలేదు కూడా. నేను ఇప్పుడు జస్ట్ వెయిటింగ్ ఫర్ జూన్ 4th. అది అయిన తర్వాత అది కంగ్రాచులేషన్స్ చెప్పేసి పర్సనల్గా. బన్నీ ఈవెంట్ మాత్రం వదలకుండా చేయాలి. బన్నీ అది నేను ఇందాక చెప్పాను కదా, కార్ ఎవరు ట్రోలింగ్కి అనర్హం. అది అల్లు అర్జున్ అయినా అది శ్యామల అయినా అంతే. సో ఈసారి ఎలక్షన్స్ మాత్రం ఈవెన్ ఫర్ అస్ మీడియా జర్నలిస్టులకు అందరికీ, టీవీ ప్రెజెంటర్స్ అందరికీ కూడా ఒక పెద్ద ఏం చెప్పాలి, నిజంగా ఒక యుద్ధం చూస్తున్నట్టు అనిపించింది. చెప్పానుగా కురుక్షేత్ర యుద్ధం అంటే ఇంతమంది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ఓటింగ్లో వృద్ధులందరూ వచ్చి నిలబడి ఉత్సాహంగా నిలబడ్డం, అండ్ చాలా మోస్ట్ ఆఫ్ ఆల్ ద హ్యూమిలిటీ విత్ విచ్ అంటే నేను సీఎంగా మీకు మంచి పని చేస్తుంటే నాకు ఓటు వేయండి, లేకపోతే కాదు అని ఎవరిని వాళ్ళని వీళ్ళని వీళ్ళని ఏమనలే, నేను మీకు మంచి చేస్తుంటే ఓటు వేయండి అన్నారు. అదే ఇప్పుడు నేను అదే చెప్తున్నా మళ్ళీ అగైన్. ఇప్పుడు నేను నమ్మిన నాయకుడి స్వభావమే ఫాలోవర్స్లో కనిపిస్తుంది. ఇప్పుడు జగనన్నని నమ్మిన నేను, జగనన్నని ఇన్స్పిరేషన్గా తీసుకున్న నేను, దిస్ ఇస్ మీ. మనం ఎవరిని ఒక మాట తూలనగా మాట్లాడలేదు, ఒక మాట నువ్వు అని కూడా నేను ఎవరిని మాట్లాడలా, మీరు అనే అడ్రస్ చేస్తా. దిస్ ఇస్ మీ. మరి వాళ్ళ నాయకుల నుంచి వాళ్ళు నేర్చుకుని వాళ్ళ ట్రోలింగ్లు, వాళ్ళ బూతులు, వాళ్ళ పదజాలాలు ఇవన్నీ ఇంకా మరి అంతే. సో అయితే మరి ముగించేలోపు ఒకసారి నీ ఫేవరెట్ పాట జగన్మోహన్ రెడ్డి గారి
క్యాంపెయిన్స్ లో బోల్డ్ పాటలు వినుంటాం. గద్దరన్న పాడిన పాట. ఏం పాట? జెండలు జత కట్టడమే నీ ఎజెండు. అస్సలు నీ స్వరం, నీ ఇది పాడుతున్న రాగం వేస్తున్న తాళం కరెక్ట్ గా ఉంది. కరెక్టే. సంగీతం నేర్చుకున్నావా? నేను వీణ ప్లే చేస్తాను అక్క. అరే అసలు ఈ విషయం చెప్పనే లేదు. వీణ వీణ కూడా వాయిస్తావా? వీణ ప్లే చేస్తాను. వోకల్ కాదు, ఐ మీన్ ఇన్స్ట్రుమెంటల్. ఎంతవరకు నేర్చుకున్నావు? కృతులు అయిపోయాయి, అలంకారాలు అయిపోయాయి, సో గీతాలు. గీతాలు గ్యాప్ వస్తూ ఉంటుంది కానీ మధ్యలో మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడి వరకు వచ్చి కొత్తది నేర్చుకుని అలా కంటిన్యూస్గా చేసే అంత టైం ఉండదు. కానీ శ్యామల అని పేరు పెట్టుకుని చక్కగా వీణ వాయించడం బాగుంది. ఒకరోజు నీ వీణ కూడా వినాలి. ఇప్పుడు రాజకీయంగా వీణ వాయిస్తున్నావు కాబట్టి అది కంటిన్యూ అయిపో. డెఫినెట్గా ఫర్ యూ ఎనీ టైం. లవ్లీ టాకింగ్ విత్ యూ శ్యామల. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ద రీజన్ ఐ వాంటెడ్ టు డూ దిస్ ఇంటర్వ్యూ ఈజ్ బికాస్ ఎలక్షన్స్కి ముందు జనరల్గా ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం వేరు. గ్రౌండ్లోకి వెళ్ళి వెళ్ళి చూసిన తర్వాత అసలు ఎక్స్పీరియన్స్ అసలు ఎందుకు వచ్చానా అని అనిపించచ్చు, నాకెందుకు అనిపించచ్చు. బట్ నీకు ఎలా ఉంది ఫీలింగ్, నీ ఎమోషన్? ఎందుకు వచ్చానా, నాకెందుకు అని ఒక్క క్షణం కూడా నేను అనుకునేంత తీరిక లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటు ఇటు ఇటు అటు పరిగెడుతూ సరిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత వెన్ నేను ఏమేమి వర్క్ చేశాను అన్న వర్క్ నేను చూసుకున్నప్పుడు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అంతే, వీఆర్ ఆల్ ఆల్సో వెరీ ఇంప్రెస్ టు సీ యూ. వి అంటే మేము అందరం మీడియా వాళ్ళు. బికాస్ ఇప్పటికీ నాకు ఆ కథే అలా అలా అవుతాను. ఇవాళ ఇంకా కథలు చెప్పావా? ఒకటే అయిపోయింది కదా. మహాభారతం చెప్పుకున్నాగా. అదే ఒకసారి చెప్పు మళ్ళీ. చెప్పాను కాక, మహాభారతంలో కురుక్షేత్ర ఘట్టం అనేది ఎంత ముఖ్యమైన ఘట్టమో, ఒక సింహాసనం కోసం దాయాదులైనటువంటి పాండవులు కౌరవులు ఎలా అయితే కొట్టుకున్నారో కనక దుర్గమ్మ సాక్షిగా ఆంధ్రప్రదేశ్లో జరిగింది కూడా అదే. ఒక సింహాసనం కోసం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అర్జునుడిలాగా నిలబడి ఆయన ఎదుర్కోవడానికి ఇటుపక్క ఇంతమంది సైన్యం. అయితే అక్కడ కృష్ణుడు ఎవరికి తోడు? అర్జునుడికి. ఇక్కడ ప్రజలే ఆ కృష్ణుడి స్థానాన్ని తీసుకుని ఆయనకు తోడుగా ఉన్నారు, ఉంటారు. అంతే. సూపర్, వండర్ఫుల్. అండ్ మళ్ళీ విల్ క్యాచ్ అప్. ఇది కథ కాదు, జరిగిన వాస్తవం, జరగబోతున్న వాస్తవం, చూడబోతున్న నిజం. ఇంతకీ బిఫోర్ వి వైండ్ అప్ ఐ హావ్ టు ఆస్క్ యు, మంగళగిరి కూడా వెళ్ళావు కదా? మంగళగిరి. సో మంగళగిరిలో ఏం జరిగింది? మురుగుల లావణ్య గారికి క్యాంపెయినింగ్కి వెళ్ళాను. అయిపోయింది నైట్ క్యాంపెయినింగ్ అయిపోయింది. సో నా నెక్స్ట్ డే మార్నింగ్ నేను వాళ్ళ అమ్మగారిని కలవడానికి వెళ్ళా. బికాస్ చేనేత కుటుంబం నుంచి వచ్చారు అని తెలియగానే నాకెందుకు ఆవిడని ఒకసారి కలవాలనిపించింది. వాళ్ళ మదర్ని, ఆవిడ కూడా ఎమ్మెల్యేగా చేశారు, వాళ్ళ మామగారు కూడా హీజ్ అ పాలిటీషియన్. సో ఐ జస్ట్ వాంట్ టు గో మీట్ దెమ్. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కలవడం జరిగింది. అక్కడ అయిపోయింది, నేను బయటకు వస్తున్నాను. ఆ సందులు చిన్న సంద్, అది చిన్న సందులో ఒక పిల్లోడు ఇలా టైర్ కొట్టుకుంటూ ఆడుకుంటున్నాడు డే టైంలో. సో నేను పిలిచాను, ఏంటి పేరు అది ఇది అంతా అడిగాను. స్వతహాగా పిల్లలు అంటే చాలా ఇష్టం నాకు, సో ఎక్కువ మాట్లాడతా ఇక్కడికి వెళ్ళినా. సో మాట్లాడుతూ మాట్లాడుతూ నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను ఊరికనే అడిగా, ఏ ఊరు ఇది, ఏ ఊరు చెప్పు నాకు అంటే మంగళగిరి అని ఆ అళాతో సహా చాలా స్పష్టంగా పలికారు ఆయన, ఆ చిన్న పిల్లోడు. నాకెంత ముచ్చటేసిందంటే అసలు ఇంత స్పష్టంగా చక్కగా ఎంత బాబా పలికారా అనుకున్నా నేనైతే. మీకు మంగళగిరి, మంగళగిరి అంటే ఎంత చక్కగా, ఎంత ముచ్చటగా అంటే ఆ ఊర్లో ఉండే ఆ వయసు పిల్లోడికి కూడా తెలుసు ఆ పేరు పలకడం. అవును, కానీ సరే అర్థమైంది. అదే మరి వాళ్ళు ఎదురుపడలేదా ఎక్కడ అంటే నువ్వు వెళ్ళే చోట? యాక్చువల్లీ ఆటోమేటిక్గా భయపడి ఎవరు మేబీ వీళ్ళు తీసుకునే ప్రికాషన్స్ కూడా అయి ఉండొచ్చు, సేఫ్టీ ప్రికాషన్స్ డెఫినెట్గా తీసుకుంటారు కదా, సో దానివల్ల కూడా అయి ఉండొచ్చు. బట్ లెట్ అస్ వెయిట్ అండ్ సీ. జూన్ 4th we will speak again Shyamala after June 4th. definitely yeah, definitely yes yeah. thank you right, thanks bye-bye. thank you bye.